Hi friends, welcome to Perfect Pony Vlogs. Hi friends, welcome to my channel Perfect Pony Vlogs. Low, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే హెల్తీ అండ్ టేస్టీ ఒక టిఫిన్ అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే టిఫిన్ అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది, స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ లో చూపిస్తాను. వచ్చేయండి. మరి ఫస్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను, అంటే ఇది ఓ గంటలు గంటలు అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ సరిపోతుంది. లేదు అంటే మీకు ఒక 10-20 మినిట్స్ అయినా చాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న అల్లం ముక్కను తీసుకున్నాను, తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ ఈ మూడింటిని మనం ఇవి కట్ చేసుకుని ఎండుమిర్చి ఈ మూడు కూడా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం కలుపుకోవాలి, ఇంకా వేసుకునేవైతే దీనిలో యాడ్ చేసే ఉన్నాయి, నేను చూపిస్తాను. రెండు మరి ఓకేనండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పెసరపప్పు ఈ మూడు కూడా గ్రైండ్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇలా ఉండాలి. ఓకేనా? మనం సాల్ట్ వేసేసరికి కొంచెం పలచన అవుతుంది కాబట్టి ముందు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. నేను క్యారెట్ తురుము తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలకు కూడా కదా, అందుకని క్యారెట్ తురుము తీసుకున్నాను. క్యారెట్ తురుము వేసినప్పుడు మనకి కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి ఇవి వేస్తే ఏంటంటే కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. అయితే నాకు ఎండుమిర్చి కారంగా ఉండటం వలన నేను కొన్నే వేసుకున్నాను, మీరైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర, తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను దీనిలో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే స్పైసీగా ఉండడానికి నేను మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో మనం క్యారెట్ వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఓకేనా? మీరు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. కొంతమంది ఏంటంటే ఇంకా స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైనా కానీ కొంచెం టైట్గానే మీరు పిండి ఆడుకుని పెట్టుకుంటే బాగుంటుంది. కావాలంటే తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కూడా మనం ఆఫ్టర్నూన్ ఇలా వేసి పెట్టినా కానీ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఏంటంటే యాక్చువల్లీ చాలా చలవండి. కొంతమంది ఏంటంటే ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా పెసరపప్పు నానబెట్టుకుని ఆ వాటర్ని తాగితే ఫీవర్ ఉన్న హీట్ అంటే వేడి కూడా తగ్గుతుందంట. నాకైతే తెలియదు కానీ విన్నా అనమాట, నేనైతే ట్రై చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, వామ్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? నాకు కన్నా వేడెక్కింది కాబట్టి నేను ఇప్పుడు అట్టయితే మీకు వేసి చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఇవి పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదా మనకి టిఫిన్ అంటే ఏమి మనకి రెడీగా లేవు అనే టైంలో కానీ ఇలా మనం చేసుకోవచ్చు. అయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కాబట్టి చాలా చలువ. యాక్చువల్లీ మనకి పెసరపప్పు అంటే చలువ కదా. కొంతమంది ఏంటంటే ఫీవర్స్ వచ్చినప్పుడు పెసరపప్పు నానబెట్టుకుని వాటర్ తాగితే వేడి అనేది తగ్గిపోతుంది అని అయితే చెప్తున్నారు, నేనైతే ట్రై చేయలేదు కానీ విన్నాను. ఇది చాలా హెల్తీ అండి. కొంతమందికి ఏంటంటే ఓన్లీ పైన పొట్టున్న పెసరట్టే ఇష్టం, కానీ ఇది చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి, హెల్తీకి చాలా మంచిది.
ఓకే అండి మనకి నేను వేసిన పెసరపప్పు అట్టైతే అయిపోయింది పెసరట్టు అయితే అయిపోయింది దీనిలోకి పచ్చి అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు అది కూడా ట్రై చేయండి దీనిలో నంచుకుని తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి దీనిలో మనం యాడ్ చేసిన అన్ని కూడా హెల్త్ కి సంబంధించినవే వేసాం ఓకేనా ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్.